2019 ఇయర్లో టాలీవుడ్ లో రిలీజ్ అయిన కోలీవుడ్ డబ్బింగ్ మూవీస్ లో కాంచనా తర్వాత హిట్ అయిన సినిమా కిల్లర్ సినిమా. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు సమ్మర్ రేస్ లో ఎండింగ్ లో వచ్చిన ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుని విజయ్ ఆంటోనీకి బిచ్చగాడు సినిమా తర్వాత తెలుగులో రెండవ క్లీన్ హిట్ సినిమాగా నిలిచింది ఈ సినిమా. సినిమాను తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 1.5 కోట్లకు అమ్మగా ఫైనల్ రన్ లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 2.32 కోట్ల షేర్ను సాధించి బిజినెస్ ను దాటేసి తెలుగులో క్లీన్ హిట్ గా నిలిచింది. తమిళ్లోనూ సినిమా 5 కోట్లకు పైగా షేర్ను వసూలు చేసి అక్కడ కూడా మంచి విజయంగా నిలిచిందని చెప్తున్నారు. ఓవరాల్ గా రెండు భాషల్లో విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా 3 ఏళ్ల తర్వాత విజయ్ ఆంటోనీకి 2 భాషలలో క్లీన్ హిట్ గా నిలిచిన సినిమాగా నిలిచింది. అక్కడ కూడా బిచ్చగాడు సినిమానే విజయ్ ఆంటోనీ కెరీర్ లో అక్కడ చివరి హిట్ గా చెప్పుకుంటున్నారు. కాగా సినిమా ఇక్కడ అక్కడ 2 చోట్ల హిట్ గా నిలవడంతో తన అప్కమింగ్ మూవీస్ ను మరింత శ్రద్ధగా సెలెక్ట్ చేసుకోవాలని విజయ్ ఆంటోనీ భావిస్తున్నాడట. తెలుగులో తన మార్కెట్ ను పూర్తిగా కోల్పోతున్న సమయంలో ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుని కంబ్యాక్ చేశాడని చెప్పవచ్చు. మరి రాబోతున్న కాలంలో ఎలాంటి సినిమాలతో తిరిగి ఎలాంటి సినిమాలతో కంబ్యాక్ ఇస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఫెస్టివల్ బొనాంజా టీషర్ట్స్, ఫార్మల్ షర్ట్, జీన్స్, అన్ని రకాల వస్తువులపై 40% ఆఫ్ ఫ్రీ షిప్పింగ్ మరియు క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం కలదు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.